యోహాను శు వార్త రెండవ అధ్యాయము వచ్చినములు పదమూడు నుంచి ఇరవై రెండు వరకు ఈదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు ఎరుషులేమునకు వెళ్ళెను దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను ఆయన తాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపులకు తోలెను డబ్బులు మార్చు వారి నాణ్యములను చిమ్మి చిమ్మివేసి బల్లలను పడద్రోసెను పావురములను అమ్మవానితో వీనిని ఇక్కడ నుండి తీసుకుని పొండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను యూదులు అప్పుడు ఆయనతో నీవు ఈ కార్యములు చేయటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించరి అందుకు యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చను ఈ ఆలయ నిర్మాణమునకు నలవది ఆరు సంవత్సరములు పట్టినది నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించి ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిది వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు ఆమెకు స్థుతి గాక ఆలయం నుండి నీరు ప్రవహించడం నేను చూశాను ఆ నీరుని తాకిన వారందరూ రక్షింపబడ్డారు ఎహెచ్కేల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు అసిసిపురంలోని పునీత దమియాను దేవాలయంలో శిలువపై నుండి ప్రభువు పునీత ఫ్రాన్సిస్ గారితో శిథిలమైపోతున్న నా ఆలయాన్ని పునర్నిర్మించము అని పలికినప్పుడు శిథిలమైన పునీత దమియాను దేవాలయాన్ని వెంటనే బాగు చేయించాడు కానీ ప్రభు తనకు దూరమైపోతున్న తన సంఘాన్ని ప్రభు కోరినట్లు పునర్నిర్మించాలని తరువాత తెలుసుకున్నారు పునీత ఫ్రాన్సిస్ గారు ఈరోజు మనం పునీత యౌహాన్ గారి బృహద్ దేవాలయ అంకిత ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత మూడు వందల పన్నెండులో తన భార్య ఫాస్టా కోసం నిర్మించిన లాట్రన్ ప్యాలెస్ను ఆనాటి పోపుగారైన మిర్జియాకు కానుకగా ఇచ్చారు సుమారు మూడు వందల ఇరవైలో ఈ పోపు ఆ ప్యాలెస్ను కలుపుకొని ఒక దేవాలయాన్ని నిర్మించాడు ఈ దేవాలయము రోమ్ నగరంలోను మరియు ప్రక్కన పల్లెలను తల్లి దేవాలయముగా పరిగణింపబడేది పాశ్చాత్య దేశాలలో ఈ దేవాలయము మొట్టమొదటిది మూడు వందల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదిన సిల్వెస్టర్ పోపు గారి చేత పవిత్ర రక్షకుడి బసిలికాగా అంకితం చేయడం జరిగింది తరువాత పన్నెండవ శతాబ్దంలో ఈ దేవాలయానికి పశ్చిమ భాగం పునీత బాప్తిస్మ యోహాన్ గారి పేరిట నిర్మింపబడిన బ్యాప్టిస్టర్ ఇచ్చిన స్థలం కారణంగా ఈ దేవాలయాన్ని పునీత బప్తిస్మ యోహాన్ గారికి అంకితం చేశారు అప్పటి నుండి పునీత యోహాన్ లాట్రన్ బసిలికాగా పిలవడం జరిగింది పది శతాబ్దాలకు పైగా పోపుగారి నివాసంగా ఇక్కడ రెండు వందల యాభై కౌన్సిల్లు జరిగాయి పదిహేను మరియు పదహారవ శతాబ్దంలో యుద్ధ కారణంగా దాదాపు శిథిలమైపోగా పదిహేడు వందల ఇరవై ఆరులో పదమూడవ బెండిక్ పోపు గారు దీనిని పునర్నిర్మించడం జరిగింది